వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉందని, జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని, వాళ్ళిద్దరిని కూడా రేపు సిబిఐ ప్రశ్నించుందని చాలా తీవ్రమైన దుష్ప్రచారం చేయడము, ఊహాగానాలను చేయడము, వాళ్ళు చేసేసి నిందితులను కూడా నేరస్థం చేసేసి మాట్లాడడం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. మనం కొన్ని పాయింట్లు ఇక్కడ నోట్ చేసుకొని మాట్లాడుకుందాం. ఒకటి, కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వమే ఈ హత్య చేసిందని, రెండు రాష్ట్రాల్లో ఆయన బాడీని తిప్పి ఎంత ఎస్టాబ్లిష్ చేయాలని చూశారో, ఎంత అల్లరి చెలరేగలు చేయాలని చూశారో, ఎంత గందరగోళం చేయాలని చూశారో, ఇదంతా ప్రత్యక్షంగా రెండు తెలుగు రాష్ట్రాలు చూసినాయి. ఇంకోటి, మొన్నటికి మొన్న యువగళం పాదయాత్ర తొలి రోజు తారకరత్న కుప్పకూలిపోతే ఆ నింద, అంటే వాళ్ళ మీదకు వచ్చేసరికి నింద ఒకలాగా మారిపోద్ది. దాన్ని దాచిపెట్టడం కోసం ఆయన్ని ఉటావుటిన కుప్పం నుంచి కర్ణాటక బెంగళూరుకు తరలించి అక్కడ హాస్పిటల్లో ఉంచి సుమారు నెల రోజుల పాటు దాన్ని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి దాన్ని అలా దాచిపెట్టి నింద పడకుండా జాగ్రత్త పడి ఫైనల్గా ఒక రోజుకి ఆయన చనిపోయాడని, అంటే ఎప్పుడో చనిపోయిన ఆయన్ని చనిపోయాడని ముందుగా, తర్వాత ఎప్పుడో లేట్గా డిక్లేర్ చేయడం. ఆ తర్వాత బచ్చులు అర్జునుడు అనేవాడు కూడా మూడో రోజు, ఇట్లాగే టీడీపీ లీడర్ ఆయన లోకేష్ పాదయాత్ర మొదలైన మూడో రోజే చనిపోతే అతన్ని కూడా నెల రోజుల పాటు రమేష్ హాస్పిటల్లో ఉంచి దాన్ని మభ్యపెట్టి మసిపూసి మారడం. అంటే నింద వాళ్ళదైతే ఒకలాగుంటుంది, వాళ్ళ మీద పడే పని అయితే, ఇతరుల మీద పడే పని అయితే ఇంకోలాగుంటుంది. అసలు చాలా పెద్ద విషయం ఇదే, బాలకృష్ణ ఇంట్లో జరిగిన హత్యాకాండ ఒకటి ఉంది, ఆయన మీద పడకుండా ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడిన విధం కూడా ప్రపంచమంతా గుర్తించింది. మేము మీలాగా హత్యా రాజకీయాలు చేయము, మేము మీలాగా హత్యలను వాడుకొని శవాల మీద పేలాలు ఏరుకోము అని చెప్పి డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి చెప్పిన మాట పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ కండిషన్లో ఈ రోజున వైఎస్ వివేక హత్య కేసుని ఇదే టీడీపీ ఎంత వాడుకోవాలని ప్రయత్నం చేస్తుందంటే, ఒకనొక సునీత అనే ఆ ఇంటి ఆడబిడ్డని తీసుకొచ్చి పావుగా వాడి ఆమెని అడ్డం పెట్టుకొని ఇక్కడ చక్రం తిప్పి ఈ మొత్తము మకిలి మొత్తం అటువైపు వేద్దాము, అంటే వైఎస్ జగన్ ఫ్యామిలీ వైపుకి వేద్దాము అని చెప్పి డ్రైవ్ చేస్తున్న డ్రైవ్ అనేది, వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉన్నాయా? టీడీపీ అనేది వైసీపీ లీడర్లు వైసీపీ క్యాడర్ వేస్తున్న ప్రశ్నలు, వీటికి సమాధానం ఉందా? నిజంగా వీటికి ఆన్సర్లు చెప్పగలరా వీళ్ళు? ఒక ఆత్మహత్యనే ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి వాళ్ళ కాంపౌండ్లో జరిగిన వాటన్నిటినీ, వాళ్ళు ప్రభుత్వంలో లేని రోజుల్లో కూడా వాళ్ళని ఆ ప్రభుత్వం, అంటే వాళ్ళకి అగేనిస్ట్గా ఉన్న ప్రభుత్వమే కాపాడిన పరిస్థితులు ఉండగా, ఈరోజు వైఎస్ వివేక హత్య కేసు ఎలా జరిగిందో గ్రామ గ్రామాల్లో ఆ పులివెందుల చుట్టుపక్కల అందరూ చెప్పారు, ఇది ఆ ఫ్యామిలీలో జరిగిన హత్య కాదు, ఇది ఆ ఫ్యామిలీ వాళ్ళు చేసిన హత్య కాదు, ఇది సెటిల్మెంట్ల రూపంలో జరిగిన ఒకనొక హత్య, దీన్ని వెనక టీడీపీ ఉంది, టీడీపీ సునీతని కీబొమ్మలా గాడిస్తుంటే సిబిఐ కొన్ని డైరెక్షన్ల ప్రకారం వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వెనక ఉన్న అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి వచ్చి అంటుకుంటుంది తప్ప, ఇందులో వాళ్ళు నిజంగా హత్య చేయాలనుకుంటే జరిగే విధం ఇది కానే కాదు. ఏ దిండు మోపి ముఖం మీద దిండు మోపి చంపేసి దాన్ని రేపటి రోజున గుండెపోటుగా చెప్పచ్చు కదా, ఎందుకని గొడ్డలపోటు గొడ్డలతో నరికి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాల్సిన ప్రయత్నం ఎందుకుంటుంది? చేయాల్సి వస్తే అట్ట చేస్తారు కదా ఎవరన్నా, ఇట్లా చిక్కేటట్టు చేస్తారా? గొడ్డతో నరికి దాన్ని గుండెపోటుగా ఉండేటట్టుగా చేసి మార్చి ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? గూగుల్ టేక్అవుట్ చెప్పిందంతా ఎట్లా నిజమవుతుంది? ఇవన్నిటిని ఇక్కడ పులివెందుల వాసులు చాలా గట్టిగా మాట్లాడుతున్న విధం మనకి స్పష్టంగా అనిపిస్తుంది. ఈ విషయాల మీద టీడీపీ ఏముంటుంది, ఇది నిజమా కాదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.